అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ సీనరీ చూపించబోతున్నాను అది ఇక్కడది కాదులేండి అమెరికాలో మూర్తి గారు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో మరి ఒక కొలను ఉంది అక్కడ చక్కగా వాటర్ పడుతూ ఫౌంటైన్ ఇలా ఉంటున్నాయి అక్కడ కొన్ని పక్షులు కొన్ని రకాలైనటువంటి వాతావరణం చక్కటి వాతావరణం ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికైతే మాత్రం ఇప్పుడు మీకు ఇంకొక విషయం కొత్త విషయం చెప్తాను ఏంటంటే అక్కడ వాటర్ ఉన్నా కానీ దోమలు ఉండవని మరి చెప్తున్నారు మూర్తి గారు దోమలు మస్కిటో ఫ్రీగా ఉంటుందని చెప్తున్నారు మరి ఆ విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక పెద్ద బాత్రూమ్ చూపిస్తున్నా చూడండి ఎంత ఉందో ఇదేంటంటే నేలల్లో ఏదో భూమి మీద నడవడంతో పాటు గాలిలోకి ఎంతో ఎత్తుకి ఎగిరిపోతుందండి ఆహా అసలు మనం ఊహించలేము ఇది ఇది గాలి ఎగురుద్దాన్ని ఇంత లావం ఉందని ఈ పెక్యులర్గా ఉన్నాయి ఇవి ఇది మొత్తం ఒహాయో స్టేట్ అంతా ఉంటాయండి ఒహాయో స్టేట్ అంతా ఇది కొలంబస్ ఒహాయోలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి ఈ నీటి వరల్లో తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇంకొక బాత్ చూపిస్తామండి మన ఇండియాలో కనపడుతుంటుంది చిన్న బాత్ ఇదిగోండి ఇది ఒక వెరైటీ ఇప్పుడు ఇంత పెద్ద చెరువు ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంది కదా అయినప్పటికీ కూడా మీకు ఏ విధమైన దోమలు కానీ ఈగలు కానీ ఇతర ఇన్సెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి మరి ఏమిటో అర్థం కాదు ఏం ట్రీట్మెంట్ చేస్తారో వీళ్ళు మరి అది మనకు తెలియదు ఆ సంగతి కాకపోతే మనకేంటంటే ఇళ్లల్లో కనీసం తలుపు తీయంగానే నాలుగైదు దోమలు ఎంటర్ అయిపోవడం మనల్ని ఇష్టం చెడు కుట్టి పడేస్తాయి అసలు ఇక్కడ దోమ లేదండి ఇంత వెజిటేషన్ ఉంది ఇంత వాటర్ ఉంది అసలు ఆ టైప్ ఆఫ్ కేర్ దే ఆర్ టేకింగ్ అనేది తెలియదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మంచినీటి వల్ల పొలం ఉంది కదా దీన్ని ఎవరు కూడా ఏమైనా చెత్త చేదారం వేయరండి దీనిలో ఇంకా ఈ బర్డ్స్ వచ్చి బాతులు ఇవి తిరుగుతూ ఉంటాయి తర్వాత పిల్లలు వాళ్ళంతా దీనిలో చేపలు కూడా ఉంటాయి పెద్ద పెద్దవి క్యాట్ ఫిషెస్ కొరమేళ్ళు అంత లావు ఉంటాయి వాటిని ఊరిని సరదాగా పట్టి మళ్ళీ అదే చెరువులోకి వదిలేస్తారు తీసుకోరు హ్యాపీగా ఈ అమెరికన్స్ సరదాగా గ్యాలాలు వేసి పడుతుంటారు మధ్యాహ్నం పూట ఇప్పుడు పొద్దున 11 అయింది ఇవి బయటకు వచ్చాయి అనమాట మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అసలు ఎగరడం చూస్తే అసలు మనం ఆశ్చర్యపోతాం ఏమి ఎగురుంటారు బాబు ఇది అసలు ఇంత ఎన్విరాన్మెంట్ ద్వాపలు అసలు బొద్దికలకి ఇతరత్ర ఏం లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి మరి ఏమి జరుగుతుందో మరి క్లైమేటిక్ ఫ్యాక్టరా ఏంటి అది అసలు అర్థం కాదు మొన్నటి వరకు మంచుతో ఉండి కప్పబడినటువంటి సరస్సు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కనుక నెమ్మదిగా ఇది నీళ్ళన్నీ మరి శుభ్రంగా కనిపిస్తున్నాయి ఫౌంటైన్కి ఏంటారు ఈ సమ్మర్ అనేది ఇప్పుడు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుందండి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ పేరెంట్స్ అందరూ కూడా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేది ఈ టైంలో వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు ఎక్స్ట్రీమ్ క్లైమేట్ తప్పించుకుంటారు అంటే పిల్లలు అంటే యంగ్స్టర్స్ కనుక ఎన్ఆర్ సాఫ్ట్వేర్ పిల్లలు వాళ్ళు ఏం ఇబ్బంది ఉండదు మనమైతే పెద్దవాళ్ళు 50+ అందరూ కూడా ప్రిఫర్ దిస్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మనకి ఇక్కడ సమ్మర్ అంటే 30 డిగ్రీస్ 35 అంతకన్నా మించిపోదు మనకైతే 45-48 వస్తుంది అక్కడ మనం ఏమైనా పర్లేదు కానీ ఈ ఎండలో పెక్యులర్ ఏంటంటే మరి మొఖం స్కిన్ కలర్ దెబ్బతింటుందా అంటారు మరి అంతవరకు కరెక్ట్గా తెలియదు ఇదిగోండి ఇదిగోండి బాధలు ఇదిగోండి ఇక్కడ సీతేస్ వల్చర్స్ మామూలుగా ఇవేంటంటే మనకి హంసలు అంటారు చూసారా మనకి ఆకాశంలో ఎగిరిన హంసలు చాలా ఎత్తు ఎగురుతాయండి ఇవి మరి పట్టుకుందాం వెళ్తే పొడుస్తాయి అటాక్ చేస్తాయి అన్నమాట పిల్లలు ఎవరు కూడా ఇటు జోలికి వెళ్ళరు ఈ సరస్సులు ఈతూ ఉంటాయి ఇదండి చుట్టూతో ఉన్నటువంటి క్లైమేట్ ఆర్కిడ్స్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది సరే 11:30కి ఎంత అందంగా చక్కగా నీట్గా క్లైమేట్ చక్కటి లైట్ ఇది పరిస్థితి ఇదిగోండి ఇక్కడ చూడండి ఏసీ బ్లోయర్స్ కింద ఉన్నాయి చూడండి మనం యూనిట్ బయట కింద ఉంటారు అడుగు నేల మీద పెట్టేసారు ఇక్కడ ఇక్కడ ఏ విధమైనటువంటి ఇన్సెక్ట్స్ కూడా కనపడవండి ఇవి తిరుగుతున్నాయి ఇది పరిస్థితి అండి ఓకే థ్యాంక్ యూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి